Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈసారి టికెట్ల కేటాయింపు చంద్రబాబు చేతుల్లో లేదట. తెలుగుదేశం పార్టీ ఈసారి టికెట్ల కేటాయింపులో ఎన్నడూ లేని కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. చంద్రబాబు చేతుల్లోకి తెలుగుదేశం పార్టీ వచ్చి దాదాపు 3 దశాబ్దాలు అవుతోంది. 2 సార్లు అధికారంలోకి పార్టీని తీసుకొచ్చారు. పార్టీ ఆవిర్భవించి 4 దశాబ్దాలు కావడంతో ఆ పార్టీకి నేతల కొరత పెద్దగా ఉండదు. క్షేత్రస్థాయిలో బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎంపిక చేసిన వారికే టికెట్ల కేటాయింపు జరుగుతూ వస్తోంది. 1999, 2004, 2009, 2014, 2019లో జరిగిన 5 ఎన్నికల్లోనూ చంద్రబాబు తన సొంత అంచనాతోనే అభ్యర్థులను నిర్ణయించారు. 1999 లోక్సభ మధ్యంతర ఎన్నికల్లోనూ చంద్రబాబు టిక్ పెట్టిన వారికే టికెట్లు దక్కాయి. ఇందులో పెద్దగా ఆలోచించాల్సిన పని ఆయనకు దొరకలేదు. ఎందుకంటే నేతలందరూ పుష్కలంగా ఉండడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ విభజన ఆంధ్రప్రదేశ్లోనూ ఆయన మాటే ఫైనల్. ఆయన అనుకునేవారే అభ్యర్థులయ్యారు. కొత్త వారికి స్వల్పంగా అవకాశాలు కల్పించినా బలమైన నేతలను చూసి అభ్యర్థులుగా ఎంపిక చేసేవారు. పేరుకు స్క్రీనింగ్ కమిటీల వంటివి చేసినా అది నామ మాత్రమే. చంద్రబాబు అనుకున్న వారికే టికెట్ లభించేది. ప్రాంతీయ పార్టీ కావడంతో అధినేతకు ఆ వెసులుబాటు ఉంటుంది. దానినే చంద్రబాబు ఉపయోగించుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేసుకుంటూ వచ్చేవారు. కొన్నిసార్లు ఓటమి ఎదురైనా కొన్నిసార్లు విజయం వైపు నడిపించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. కానీ 2019 ఎన్నికల తరువాత పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీడీపీకి దశాబ్ద కాలంగా వెన్నంటి ఉన్న వర్గాలు సైతం పక్కకు వెళ్ళిపోయాయి. దీంతో పాత నాయకత్వాన్ని నమ్ముకుంటే 2024 ఎన్నికల్లోనూ ఇబ్బందులు తప్పవని చంద్రబాబు గ్రహించారు. తనకు తెలిసిన నేతల కంటే ప్రజలు కోరుకుంటున్న వారిని అభ్యర్థులుగా ఎంపిక చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. ఈసారి అందులో రాజీపడే ప్రసక్తే లేదని అంటున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేయిస్తున్నారు. రాబిన్ శర్మ నేతృత్వంలో ఒక సర్వే కొనసాగుతూ ఉండగా మరో 2 పేరు మోసిన సంస్థలకు కూడా సర్వే బాధ్యతలను చంద్రబాబు అప్పగించారని తెలిసింది. వారు ఎన్నికలు పూర్తయ్యేలోపు 3 దఫాలు సర్వేలు చేసి నివేదికలు ఇవ్వాలన్నారు. అంటే ఏడాదికి ఒక సర్వే చేస్తారు. ఈ సర్వే ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దీంతో టీడీపీలో నేతలకు ఇప్పటి నుంచే భయం మొదలైంది.